నమస్కారం. ఎస్ఎన్సి ప్రేక్షకులకు స్వాగతం. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 55 అడుగులు చేరుకుంది. దాంతో ముంపు మండలాలు మరోసారి జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివాసులు ఇక్కట్లు అంతా ఇంత కాదు. వారు చింతూరు సంత చేరారంటే చాలా దూరంగా, అంటే 2-3 కిలోమీటర్ల నుంచి వచ్చే ఊరు కాస్త 30-35 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ నెలకొంది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పుణ్యమా అంటూ మరి కొద్దిగా గోదావరిలో నీటి ప్రవహించిన శబరి నీరు వచ్చినా సరే వెంటనే వాటర్ బ్యాక్ అయిపోయి అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. గతంలో జూలై నెలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులను పరామర్శించారు. పూర్తిస్థాయిలో ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు. దీంతో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. నా చేతిలో లేదు, అంతా కేంద్రం చేతిలోనే ఉంది అంటే మనకెవరున్నారు? మన గోడు అక్కడ తెలియజేసేవాళ్ళు ఎవరున్నారు? ఈ రకంగా ప్రజలందరూ కూడా అందరూ ఆందోళనకు గురైపోయి ఏం చేయాలో తోచక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వచ్చింది, మరలా సామాన్లు సదురుకొని ఫ్లడ్ షెల్టర్లకు తరలిపోతున్నటువంటి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఉంటే బాగుండేది. మరి ప్రస్తుతం అధికార యంత్రాంగం, అనేక ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. ముందుగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి ప్రజల్ని ఈ ప్రాంతం నుంచి తరలించి ఎటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా ప్రజలెవరు వ్యతిరేకించేవాళ్ళు కాదు. ప్రస్తుతం వ్యతిరేకించినా అనుకూలంగా ఉన్నా కానీ ఈ సమస్య అనేది తీరే అనేది అసలు ఎక్కడ దరిదాపులో కూడా కనిపించడం లేదు. దీంట్లో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయినా సరే ఈ ప్రజలను కాపాడటం కోసం ఒక చర్య తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.